हेलो एवरीवन, ना पेरु भरद्वाज। इप्पुडु मनं 420 मिलियन सिग्नल्स गुरिंचि डिस्कस चेसुकुंदां। वाटि योक्क हिस्टरी एंटि, अदे विधंगा 420 मिलियन ओक रेंज उंदि कदा, अंदुलो 4 मिलियन एंदुकु यूज चेस्तुन्नामु, 20 मिलियन एंदुकु यूज चेस्तुन्नामु, वेरे रेंज एंदुकु यूज चेयकूडदु, ओकेना? वाटि गुरिंचि डिस्कस चेद्दां। नेक्स्ट दीनि योक्क 420 మిలియన్ రేంజ్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వీడియోలో మనం హిస్టరీ గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో మనకు తెలిసిందే, మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇండస్ట్రీస్ అనేవి స్టార్టింగ్ స్టేజ్లో అంటే 1900s 1800s టైంలో ఎవ్రీథింగ్ ఈజ్ మెకానికల్. మీరు ప్రతి ప్రాసెస్ కూడా, ప్రతి కంట్రోల్ లూప్ కూడా, వాల్వ్స్ కానీ, మీ యొక్క ప్రాసెస్ అప్లికేషన్ కానీ ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ మాన్యువల్ ఆపరేషన్. మెకానికల్ డివైస్ యూజ్ చేసుకుని, మాన్యువల్ అంటే మనం మన చేతులతో వాల్వ్స్ను ఆపరేట్ చేయడం, మెజర్మెంట్ కూడా మనం ఏంటవి మెకానికల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకుని మెజర్ చేయడం, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మెకానికల్, ఎవ్రీథింగ్ ఈజ్ మాన్యువల్, సింపుల్గా చెప్పాలంటే. దాని తర్వాత ఏమొచ్చాయి, న్యూమాటిక్ బేస్డ్ కంట్రోలర్స్ వచ్చాయన్నమాట. న్యూమాటిక్ అంటే ప్రెజర్, గాలి, మన ఇన్స్ట్రుమెంట్ ఏ వాటి ఉంటాయి ఉంటాయి కదా ప్లాంట్లో. సో న్యూమాటిక్ బేస్డ్ కంట్రోలర్స్ అంటే మీ సెన్సార్స్ అవునవ్వండి, కంట్రోలర్స్ అవునవ్వండి, కంట్రోలర్స్ అంటే పిఐడి కంట్రోలర్స్ లేదా కంట్రోల్ వాల్వ్స్ అవునవ్వండి, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెజర్ బేస్డ్ ఆపరేటింగ్ డివైజెస్, ఓకేనా? మీ సెన్సార్స్ అనుకోండి, మీ యొక్క ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ యొక్క టెంపరేచర్ సెన్సర్ తీసుకున్నాం, న్యూమాటిక్ బేస్డ్ టెంపరేచర్ సెన్సార్, ఓకేనా? అది టెంపరేచర్ సెన్స్ చేసి ఆ సెన్సారు మనకు అవుట్పుట్ ఏ ఫామ్లో ఇస్తుంది అంటే ప్రెజర్ ఫామ్లో ఇస్తుంది. మనకు తెలిసిందే కదా డిఫాల్ట్ స్టాండర్డ్ ఏంటి ప్రెజర్కి, 3 to 15 పిఎస్ఐ, ఆ రేంజ్లో మనకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇండస్ట్రీస్లో మనకి ఎలాగైతే 4 to 20 మిలియన్ అవుట్పుట్ ఇస్తాయో ట్రాన్స్మిటర్లు, ఆ కాలంలో కరెంట్ పదులు ఈ సెన్సార్స్ కానీ ఈ కంట్రోలర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క 3 to 15 పిఎస్ఐ బేస్ ప్రెజర్ బేస్ చేసుకుని పనిచేసేవన్నమాట, అవుట్పుట్ ఇచ్చేది, ఓకేనా? సో ఆబ్వియస్లీ మనకి అవన్నీ ఎక్స్పెన్స్, ప్రతిదానికి కూడా ఎయిర్తో ఆపరేట్ చేయాలి, ఎయిర్తో మెయింటెనెన్స్ కానీ, ఎయిర్ బేస్ డివైస్ మెయింటెనెన్స్ కానీ మనకు అన్నీ ఎక్కువైపోతాయి కదా, వాటి యొక్క డిసడ్వాంటేజెస్, ఓకేనా? సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్రతి సెన్సార్ ప్రతి కంట్రోలర్ కూడా 3 to 15 పిఎస్ఐ బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తాయి, ఏదర్ ఆపరేషన్ ఆర్ మెజర్మెంట్ ఆర్ కంట్రోల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతిదీ కూడా 3 to 15 పిఎస్ఐ ప్రెజర్ సిగ్నల్స్ మీద బేస్ అవుతాయి, ఓకేనా? సో మీరు అది ఊహించుకోండి, మనకు ఒక మెయింటెనెన్స్ యాక్టివిటీకి కానీ, ఒక క్యాలిబ్రేషన్ యాక్టివిటీకి కానీ ఏదైనా సరే ఎంత టైం పడుతుందో, మనకు ఒక కంట్రోల్ వర్క్ చేయడం ఎంత టైం పడుతుంది, ఒక ట్రాన్స్మిటర్ మీద వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. ఇన్కేస్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మీకు కంట్రోల్ రిలేటెడ్ సాల్వ్ చేయడం టైం పడుతుందా, ట్రాన్స్మిటర్ రిలేటెడ్ సాల్వ్ చేయడం టైం పడుతుందా? ఈ యొక్క ప్రెజర్ కంట్రోలర్స్ తర్వాత ఏమొచ్చాయి మనకి, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనేవి మనకి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. సో అరౌండ్ 1950s టైంలో మనకి ఎలక్ట్రానిక్ డివైస్ అనేది అవైలబిలిటీలో వచ్చింది. ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏంటి మీరు గుర్తుంచుకోవాల్సింది, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. మీరు పాతకాలపు రేడియోస్ కానీ వేరే డివైస్ కానీ టీవీస్ కానీ ఓపెన్ చేసి వస్తే మీకు అందులో ఒక ట్రాన్స్మిటర్ కానీ, ఒక డయోడ్ కానీ, ఒక ట్రాన్సిస్టర్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి, అవునా? సో ఆ టైంలో మనకి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత అవి న్యూమాటిక్ కంట్రోలర్స్ని రీప్లేస్ చేయడం స్టార్ట్ చేశాయి, ఓకేనా? అంటే ఒక అనలాగ్ కంట్రోలర్స్, మన న్యూమాటిక్ కంట్రోలర్స్ ఉన్నాయి కదా, న్యూమాటిక్ కంట్రోలర్స్ అంటే ఏంటి, ఇవి కూడా ఒక పిఐడి లాగా అనమాట. పిఐడి కంట్రోలర్స్ ఉంటాయి కదా మనకి ప్లాంట్లో, అయితే సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ లేదా థర్డ్ పార్టీ చిన్న హార్డ్వేర్ మాడ్యూల్స్ ఉంటాయి పిఐడిస్టి, అదైతే అవి న్యూమాటిక్ అంటే ప్రెజర్ బేస్ పనిచేసేవి. అంటే ఆ న్యూమాటిక్ కంట్రోలర్స్కి ఇన్పుట్ 3 to 15 పిఎస్ఐ, అవుట్పుట్ 3 to 15 పిఎస్ఐ అనమాట, ఓకేనా? వాటిని మన అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కార్డ్స్ వచ్చి రీప్లేస్ చేయడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఏంటి, 3 to 15 పిఎస్ఐ బేస్ మీద పనిచేసే అన్ని వాటిల్ని కూడా గ్రాడ్యువల్గా అనలాగ్ ఎలక్ట్రానిక్స్తో ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ
రీప్లేస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ ఒక ఇండస్ట్రీలో కాదు, మొత్తం ప్రపంచం అంతా అన్ని ఇండస్ట్రీస్లోనూ ఇలా రీప్లేస్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ ఇదేమైనా చిన్న టాస్కా? ఆబ్వియస్లీ ఇది చాలా పెద్ద డిఫికల్ట్ టాస్క్. ఏది కూడా ఒక రోజులో కంప్లీట్ అవ్వదు, చాలా సంవత్సరాలు పడుతుంది. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, చాలా టైం పడుతుంది మీకు ప్రతి ఇండస్ట్రీ కూడా, ప్లాంట్ మొత్తం కూడా ఇలా కన్వర్ట్ అవ్వడానికి. ఓకేనా? సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇవి చాలా డిఫికల్ట్ ఫేజ్ మన ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ మొత్తంలోనూ. ఈ న్యూమాటిక్ కంట్రోలర్స్ నుంచి అనలాగ్ కంట్రోలర్స్కి చేంజ్ అవ్వడం అనేది మీరే గుర్తుంచుకో, మీరే ఒకసారి ఆలోచించుకోండి. మీ ప్లాంట్లో ఒక సిస్టమ్ ఉంది, ఒక పాత కంట్రోల్ సిస్టమ్, దాన్ని ఒక కొత్త పిఎల్సీతో కానీ కొత్త డీసెస్తో కానీ రీప్లేస్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ కమిషనింగ్ చేసేంత టైం అవుతుంది. అవునా? అలాంటిది మీకు ఏంటి, మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వలెంట్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మీకు రెడీగా ఉన్నాయి. మీ సిస్టమ్ మార్చేటప్పుడు మీకు ట్రాన్స్మిటర్స్ ఫీల్డ్లో ఉన్నాయి, కంట్రోల్ వాల్స్ ఫీల్డ్లో ఉన్నాయి. ఇక్కడ జస్ట్ సిస్టమ్ మీరు రీప్లేస్ చేస్తారు, ఒక లాజిక్ పెట్టి లాజిక్ బిల్డ్ చేస్తారు. కానీ అక్కడేంటి, అక్కడ ఎవ్రీథింగ్ న్యూమాటిక్, అంటే ప్రెజర్, ఇన్స్ట్రుమెంట్ ట్యూబింగ్స్ ఉంటాయి, పైప్స్ ఉంటాయి, వీటన్నిటిని తీసేసి సెన్సార్స్ని మార్చేసి, సెన్సార్స్ కూడా ఆబ్వియస్లీ మార్చాలి కదా. మీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్కు ఇన్పుట్ ఏం కావాలి దానికి, సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఓల్టేజ్ సమ్ కరెంట్ కావాలనుకున్నాం. అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఏంటి, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి న్యూమాటిక్ ప్రెజర్ బేస్డ్ సెన్సార్స్. అవునా? సో ఆబ్వియస్లీ అవి కూడా మీరు మార్చాలి. అలాగే మీకు ఇండస్ట్రీ మొత్తం, ప్లాంట్ మొత్తం ఒకేసారి మార్చేస్తారా? ఆబ్వియస్లీ ఒకేసారి మార్చడం కుదరదు. ఏ ప్లాంట్ అయినా సరే ప్రొడక్షన్ ఆపాలని ఎవరు చూడరు, షట్డౌన్ చేద్దామని కూడా ఎవరు చూడరు. సో ఆబ్వియస్లీ ఒక ప్లాంట్ మొత్తం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ చేంజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా? సో ఆ కాలంలో మనకు వచ్చినవి అనలాగ్ ఎలక్ట్రానిక్స్. అవి వచ్చినప్పుడు మన ఇంజనీర్స్ ప్రిఫర్ చేసిన రేంజ్ ఏంటంటే, మీరు ఒక రేంజ్ కావాలి కదా, మీరు ఒక సిగ్నల్ ఉన్నది ఒకటి కావాలి. ఆల్రెడీ ఇండస్ట్రీస్లో అప్పటికే యూస్ చేస్తున్న రేంజ్ ఏంటంటే 3 to 15 పిఎస్ఐ ప్రెజర్ సిగ్నల్ని యూస్ చేస్తున్నారు మొత్తం అన్ని పర్పస్లకి, మెజర్మెంట్కి, కంట్రోల్కి, ఇండికేషన్స్కి, ఎవ్రీథింగ్. అవునా? సో ఇప్పుడు ఇంజనీర్స్కి ఒక అనలాగ్ సిగ్నల్ కావాలి, ఒక రేంజ్ కావాలి. ఆ ప్రజెంట్ ఉన్న 3 to 15 పిఎస్ఐని ఆ అనలాగ్ సిగ్నల్ రేంజ్గా కన్వర్ట్ చేసుకుని ఆ సిస్టమ్ని బిల్డ్ చేయాలి, వాళ్ళు డిజైన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో వాళ్ళు కరెంట్ సిగ్నల్ తీసుకోవచ్చు, వోల్టేజ్ సిగ్నల్ తీసుకోవచ్చు, సమ్ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు, కెపాసిటెన్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. డిజైన్ చేయడం ఏముంది, ఏదైనా డిజైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అనుకోండి, ఈ కాలంలో డిజైన్ అనేది ఈజీయే, మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేయొచ్చు. ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చింది, ప్రోగ్రామింగ్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది, లాజిక్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యాయి, సేఫ్టీ సిస్టమ్స్ వచ్చేసాయి, లాట్ ఆఫ్ థింగ్స్. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇప్పుడు చేసేది ఈ కన్వర్షన్ 3 to 15 పిఎస్ఐ నుంచి 4 to 20 మిలియన్కి మారాల్సింది ఎప్పుడు, 1950స్లో. జస్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, స్టేబులైజ్ అయ్యాయి, అక్కడ ఎటువంటి అడ్వాన్స్మెంట్ లేదు, ఏదీ లేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ 3 to 15 పిఎస్ఐ సిగ్నల్ని అనలాగ్ సిగ్నల్లో కరెంట్ తీసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ రేంజ్ ఏం తీసుకున్నారంటే, 4 to 20 మిలియం సిగ్నల్ అనే రేంజ్ని తీసుకున్నారు. ఓకేనా? అంటే ప్రెజర్లో రేంజ్ 3 పిఎస్ఐ to 15 పిఎస్ఐ. దీన్ని ఈక్వలెంట్ ఏం తీసుకున్నారంటే, 4 mA to 20 mA. ఇక్కడ 3 పిఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 4 mA అండ్ 15 పిఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 20 mA. 3 to 15 పిఎస్ఐ, 4 to 20 mA, ఈ ఈక్వలెంట్ రేంజెస్ని తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి మొత్తం ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా కొన్ని సంవత్సరాలకి న్యూమాటిక్ నుంచి అనలాగ్ ఎలక్ట్రానిక్స్కి షిఫ్ట్ చేశారు. ఇది క్లియర్? ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ రేంజ్ ఎందుకు తీసుకున్నారు, అసలు కరెంటే ఎందుకు తీసుకున్నారు, 4 mA to 20 mA ఎందుకు తీసుకున్నారు, సమ్ వేరే రేంజ్ తీసుకోవచ్చు కదా, 0 to 20 తీసుకోవచ్చు కదా, 5 to 20 తీసుకోవచ్చు కదా, లేదా 5 to 30 తీసుకోవచ్చు కదా, అంటే 5 mA to 30 mA, లేదా 10 to 20 తీసుకోవచ్చు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 4 mA to 20 mA ఎందుకు తీసుకున్నారు, వేరే రేంజ్ కానీ వేరే సిగ్నల్స్ వేరే వాల్యూస్ ఎందుకు తీసుకోలేదు అనేది మెయిన్ క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం అది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మనకి ఆల్రెడీ తెలిసిందే కదా నెక్స్ట్ ఏం వచ్చాయో అనలాగ్ ఎలక్ట్రానిక్స్ తర్వాత.
అనలాగ్ ఎలక్ట్రానిక్స్ తర్వాత స్టార్ట్ అయ్యింది డిజిటల్ ఎవల్యూషన్. నథింగ్ బట్ పిఎల్సి స్టార్ట్ అయ్యాయి. పిఎల్సిస్ దాని తర్వాత డిసిఎస్, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. డిసిఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు మనకు ఆల్రెడీ మీరు ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తే కనుక ఇవి కామన్గా వినే నేమ్సే, పిఎల్సి, డిసిఎస్, ఇటువంటి అన్నీ కూడా. ఓకేనా? సో ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే 4 మిలియన్ to 20 మిలియన్ ఎందుకు డిజైన్ ఆర్ కన్సిడర్ చేశారు, అవే ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, వేరేవేవి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకేనా? ఈ మొత్తం డిస్కషన్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఈ డిజైన్, ఈ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కన్సిడర్ చేసింది ఎప్పుడు, 1950s ఆ టైంలో. ఓకేనా? ఎందుకు నేను అంతలా ఆ పాయింట్ చెప్తున్నానంటే కనుక, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రోజుకి ఈ రోజు ఏదైనా డిజైన్ చేయొచ్చు. 5 to 10 మిలియన్ తీసుకోవచ్చు, 5 to 20 మిలియన్ తీసుకోవచ్చు, లేదా 2 మిలియన్ to 16 మిలియన్ తీసుకోవచ్చు రేంజ్, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే? బట్ మనం డిస్కస్ చేసే అన్ని పాయింట్స్ కూడా ఆ కాలంలో 1950s కాలంలో వాళ్ళకున్న అవైలబిలిటీ, వాళ్ళకున్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళు చేసిన డిజైన్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే మనకి క్లియర్గా అర్థమవుతాయి, ఓకే ఇవి సిచ్యువేషన్స్, ఈ యొక్క అడ్వాంటేజెస్ వలన, ఈ యొక్క వాట్ యు కాల్ డిజైన్ వలన వాళ్ళు ఈ విధంగా చేశారు అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను ఈలోపు ఎందుకని 4 to 20 మిలియన్ చూస్ చేసుకున్నారో. మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.